శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ మిత్రులారా, నానావిధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి అని లేఖనము ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. రకరకాల బోధలు సమాజంలో వ్యాప్తి చెంది ఉన్నాయి. వాక్యానికి భిన్నమైనటువంటి బోధలు, అన్యబోధలు ఈనాడు సమాజంలో వ్యాప్తి చెంది ఉండడానికి కారణమెవరు? దుర్బోధను చేసేవారా? దుర్బోధను అంగీకరించేవారా? వీరిద్దరిలో కూడా లోపముంది. చెప్పేవారు మాత్రమే కాదు, వినేవారిలో కూడా ఉంది తప్పు. ఏ వాక్యాన్ని బోధించినా సరే జాగ్రత్తగా వినకుండానే అంగీకరించేటువంటి అయోమయ పరిస్థితిలో ఈనాడు చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ప్రియ మిత్రులారా, దేవుని ముందు మనము ఘనత పొందాలంటే, దేవుని ముందు యోగ్యులుగా మనం నిలబడాలంటే, సిగ్గుపడనక్కరలేని బోధకులుగా, విశ్వాసులుగా మనం ఉండాలంటే, ఏది పడితే అది నమ్మేవారుగా ఉండొద్దు. చిన్నపిల్లల్లాగా మీరు ఉండొద్దు. మనుషుల మాయోపాయముల చేత మీరు త్రిప్పబడవద్దు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు ఏది పడితే అది నమ్ముతారు. ప్రియమిత్రులారా, ఏ బోధన పడితే ఆ బోధను నమ్మే అమాయకులుగా ఉండొద్దు. బెరియా విశ్వాసులను గూర్చి లేఖనములో ప్రభు అభినందిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిస్తే, వీరు తెసలోనికయలో ఉన్నవారికంటే ఘనులై ఉండిరి, గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ప్రియమిత్రులారా, పౌలు బోధించిన బోధ, సీల బోధించిన బోధ లేఖనములో అలాగుందో లేదో అని లేఖనాన్ని పరిశోధించారు. లేఖనాన్ని పరిశోధించే ఓపిక ఈనాడు చాలామంది క్రైస్తవుల్లో కరువైపోయింది. ఏదైనా ఒక క్రొత్త సంగతి చెవిని పడగానే ద్వేషించేవారు కొందరు, ఇష్టపడి దాని వెంట పరిగెత్తేవారు చాలామంది. ప్రియమిత్రులారా, ఈ పరిస్థితుల్లో మనం ఉండొద్దని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. ఏది పడితే అది వినొద్దు, ఏది పడితే అది నమ్మొద్దు. నమ్మినందుచేతనే ఈనాడు లెక్కలేనన్ని అన్యబోధలు సమాజంలో ఉన్నాయి. సమాజంలో ఉన్న అన్యబోధలన్నిటినీ పెకలించి వేయాలంటే మొదట ప్రతి విశ్వాసికి సత్యాన్ని వినే చెవి, సత్యాన్ని అంగీకరించే హృదయము అవసరం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన వాటినే కోరుకుంటారు చాలామంది. ప్రియమిత్రులారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు కోరుకోవాలనుకుంటే సత్యాన్ని గ్రహించే హృదయము, సత్యాన్ని పరీక్షించే చెవి ప్రభువా నాకు అనుగ్రహించు అని ప్రార్థించండి. వినుటకు చెవి గలవాడు వినుగాక అన్నారు ప్రభు. దేవుని సత్యాన్ని వినే చెవిని, సత్యాన్ని అంగీకరించే హృదయాన్ని ప్రభు ఈ ఉదయకాలమున మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.